హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు మిగిలిపోయిన అన్నంతో బఠానీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు, మేము ఇప్పటివరకు మా ఛానల్లో 150కి పైగా వీడియోస్ని అప్లోడ్ చేశాము. ప్రతి వీడియోలో మనం డైలీ చేసుకునే డిషెస్ని ఇంకా బెటర్ టేస్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చు అని ఈ వీడియోస్లో చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మీకు అందించే టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం బఠానీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేడయ్యాక అందులోనే 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే 5-6 మిరియాలు, 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, కొన్ని క్యారెట్, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా బఠానీలను కూడా యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారంని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి 1 నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి మిక్స్ చేసి, మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ లేదా ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న అన్నం కానీ ఇలా పొడి పొడిగా చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా అందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రుచికరమైన బఠానీ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.